నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేనిఫెస్టోలో చెప్పనివి చెప్పినవి కూడా అమలు చేస్తున్నాం. నాణ్యమైన బియ్యాన్ని ఏప్రిల్ నుండి పంపిణీ చేస్తామన్న సీఎం జగన్. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ. పంటలకు గిట్టుబాటు ధర ముందే ప్రకటిస్తామన్న సీఎం జగన్. రైతాంగ సమస్యలపై టీడీపీ నిరసన. ప్రభుత్వం ఆదుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్. ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు. రైతు బజార్ల వద్ద బారులు తిరుగుతున్న కొనుగోలుదారులు. ఘనంగా బాలకుటీర్ లలిత కళా ఉత్సవాలు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలన్న వక్తలు. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ సభను అపహాస్యం చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల, గోరంట్ల. నేటి నుండి ఆర్టీసీ కొత్త ఛార్జీలు అమలు. కిలోమీటర్కు 20 పైసలు అదనం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తాం అనే మాట లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా పేదలకు నాణ్యమైన బియ్యంను ఏప్రిల్ నుండి అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు ఇవ్వనివి కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీలా మేనిఫెస్టోను చెత్తపుట్ల వేసే సంస్కృతి తమకు లేదని చెప్పారు. అసెంబ్లీలో నాణ్యమైన బియ్యం అందించే విషయంపై సీఎం మాట్లాడారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకోకుండా తినాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే 1400 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి పేదలకు స్వర్ణ బియ్యాన్ని అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. అధ్యక్ష, ఇది చేయడానికి అక్షరాల అధ్యక్ష, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో సప్లై చేసే బియ్యానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం సప్లై చేయబోయే బియ్యానికి తేడా ఎంతో తెలుసు అధ్యక్ష? అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేయబోతా ఉంది అధ్యక్ష. ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడికి అందించాలని, ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడు తినాలి అని, పేదవాడు ఈ క్వాలిటీతో కూడిన బియ్యాన్ని తింటూ అమ్ముకునే పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతోనే చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈ కార్యక్రమం. రైతులు పండించిన పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. ఏ పంటకు ఎంత రేటో గురువారం పత్రికా ప్రకటన ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసాపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమది రైతు ప్రభుత్వం అన్న ఆయన చంద్రబాబులా మోసం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టినా 960 కోట్లను తాము చెల్లించినట్లు సీఎం జగన్ చెప్పారు. గురువారం రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మీరు గత ప్రభుత్వంలో 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే, మీరు ధాన్యానికి సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు పెడితే, ఆ 960 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేం కట్టాము అని చెప్పడానికి మేం గర్వపడతా ఉన్నాం, మీరు సిగ్గుతో తల వంచుకోవాలని కూడా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ సచివాలయ ఫైర్ స్టేషన్ వద్ద నిరసన తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు నిరసనలో పాల్గొన్నారు. రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరువి అన్నట్లు మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క దిగుబడి తగ్గుతుండగా పండిన పంటను కొనే నాదుడే కరువయ్యారని చెప్పారు. వేరుశనగ, పామాయిల్, పత్తి, పసుపు రైతులు కష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా తీవ్రమైన ఉల్లి కొరత ప్రభావం నగరంలో కూడా కనిపిస్తోంది. ఇందులో భాగంగా రైతు బజార్ల వద్ద ప్రజలు రాయితీ ఉల్లిపాయల కోసం నిత్యం క్యూ కడుతున్నారు. ఉల్లి ధర ఆకాశానంటిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కిలో 25 రూపాయలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తోంది.
దీంతో ఎలాగైనా రాయితీ ఉల్లిపాయలను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రైతు బజార్లకి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బురద చల్లుతున్నారని రాష్ట మంత్రి శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడారు. సివిల్ సప్లైస్ శాఖ ద్వారా 3.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.75 లక్షల టన్నులు ఉన్నాయని వివరించారు. ధాన్యంపై మద్దతు కంటే ఎక్కువ ధరతోనే కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 3,50,000 టన్నులు ధాన్యం సేకరించడం జరిగింది. అందులో ఒక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 175,000 టన్నులు ధాన్యాన్ని సేకరించి రైస్ మిల్స్కి పంపడం జరిగింది. అందరికీ కూడా 3 రోజుల్లో వాళ్ళు ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతుల అకౌంట్కి డబ్బులు నేరుగా పంపడం జరుగుతుంది. ఎక్కడా కూడా రైతులకి పేమెంట్ డిలే లేకుండా సుమారు 60 లక్షల టన్నుల దాకా ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనడానికి మంచి మన రాష్ట్రం అంతా కూడా 13 జిల్లాలు కూడా బ్రహ్మాండమైన పంటలు పండటం ఇటు కృష్ణ నగరంలోని బాలకుటీర్ లలిత కళా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గంగా భవాని ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విలువలతో కూడిన విద్యను అందించేందుకు విద్యా సంస్థలు ప్రత్యేక కృషి చేయాలని డీఈఓ గంగా భవాని సూచించారు. ఈ మేరకు బాలకుటీర్లో నిర్వహించిన లలిత కళా ఉత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. చదువుతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలని ఈ సందర్భంగా డీఈఓ తెలిపారు. ఆ దిశగా విద్యా సంస్థలు కూడా ప్రణాళికలు రూపొందించాలని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా డీఈఓ గంగా భవాని ఇతర అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం వివరాలను బాలకుటీర్ అధ్యక్షురాలు మంగాదేవి మీడియాకు వెల్లడించారు. జనరల్గా బాలకుటీర్ అయితే చాలా బాగుంటుందండి, చూడండి అక్కడ హ్యూమన్ వాల్యూస్ నేర్పుతారు. పిల్లలు ఎడ్యుకేషన్ పరంగానే కాదు మంచి వాల్యూస్తో బయటకు వస్తారు అక్కడి నుంచి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. చాలామందికి నేను ఆ విధంగానే చెప్పాను. మరి రీసెంట్గా కూడా వాళ్ళకు సీనియర్ ఆఫీసర్స్ అడిగినప్పుడు కూడా ది బెస్ట్ స్కూల్ ఇంకా గుంటూరు అంటే బాలకుటీరే చెప్తూ ఉంటాను. తర్వాత ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే దీనికి ప్రిన్సిపల్ అయిన సుధా మాధవి, ఆమె బెస్ట్ ప్రిన్సిపల్గా ఇండియాలో ఆల్ ఇండియా లెవెల్లో సెలెక్ట్ అయ్యారు. స్కూల్స్ ఏమో జయశ్రీ గారి క్రెడిట్ అయితే ప్రిన్సిపల్గా తను పర్సనల్గా గెయిన్ చేయటం కూడా విశేషమే కదా, అది చాలా గొప్ప విషయం. తర్వాత ఏదో హైదరాబాద్లో ఇంకొక ఫౌండేషను సెలెక్ట్ చేశారు, ఆనర్ చేశారు. ఈ ఆల్ ఇండియా లెవెల్లో సిబిఎస్ఈతో పోలిస్తే చాలా చిన్నది, అందుకని దాని గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. రాజధాని అమరావతిని ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. త్వరలోనే రైతుల ప్లాట్లను డెవలప్ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చిన మంత్రి బొత్స దేశ మ్యాప్లో అమరావతిని గుర్తించకపోవడానికి కారణం టీడీపీనేనని ఆరోపించారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఏదైతే ల్యాండ్ పులింగ్ జరిగిందో వాటికన్నిటికీ ప్రభుత్వం చిత్తం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కూడా చెప్పారు, కానీ ఆయన సంబంధం లేకపోయినా చెప్తున్నారని చేసి, ఎందుకంటే రైతులందరూ ఇది ఆయన అడిగిందని చూసి అప్పులు వస్తాయి కాబట్టి అవన్నీ డెవలప్ చేసి ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నాం. త్వరలో అందరికీ డెవలప్ చేసి ప్లాట్లన్నీ ఇస్తామని తమ ద్వారా సభ్యులు చెప్తున్నారు. బస్సు ఛార్జీలు పెంచుతూ ఏపీఎస్ఆర్టీసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని సర్వీసులకు కిలోమీటర్కు 10 పైసలు, మరికొన్నింటికి 20 పైసలు పెంచారు. ప్రైవేట్ ట్రావెల్స్తో పోటీని తట్టుకునేందుకు వీలుగా ఏసీ బస్సుల విషయంలో కొన్ని సర్వీసులకు అసలు పెంచకపోగా మరికొన్నింటికి 10 పైసలు చొప్పున మాత్రమే పెంచారు. శ్యామలానగర్ శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్లో లలిత కళా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. సమాజ సేవ, విలువలతో కూడిన విద్యను అందించే విషయంలో శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు శ్యామలానగర్లోని శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్లో మంగళవారం లలిత కళా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రజని, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చిరంజీవి చౌదరి,
శ్వేత, మంగాదేవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులు అయిన ప్రతిమ, నారాయణ శర్మ, రాహత్ తదితరులకు అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిమను కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప విలువలతో కూడిన విద్యను అందించేందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏమాత్రం కృషి చేయడం లేదని ఈ సందర్భంగా అతిథులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లలిత కళా ఉత్సవాలు నిర్వహించి విద్యార్థులను కళారంగంలో ప్రోత్సహించడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుందని వక్తలు స్పష్టం చేశారు. మనుషులకి మనుషుల మధ్య ఉండాల్సినటువంటి కమ్యూనికేషన్ ఏమిటి అనేది మనకి తెలియకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక సందేశాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ నిర్వర్తించి ఇవాళ ముగ్గురు అవార్డు గ్రహీతలు వివిధ రంగాల్లో వాళ్ళు పేరు పొందారు. సాహిత్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది తెలియజెప్పినటువంటి కార్యక్రమం కాబట్టి మనం చూస్తుంటాం స్కూల్స్లో రెగ్యులర్గా జరిగే యానివర్సరీస్ ఈ కార్యక్రమాలు కాకుండా ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి ఆలోచన చేసినటువంటి మంగాదేవి గారికి నేను ఎంతైనా అభినందనలు తెలియజేయదలుచుకున్నాను. మంగాదేవి గారు, ప్రభావతి గారు రెండు స్తంభాల్లాగా పాపం ఒకే పిల్లవాడితో మొదలుపెట్టారు స్కూల్. ఇంకొకళ్ళు అయితే ఆ పరిస్థితుల్లో ఇవాళ ఒక స్కూల్ భవనాన్ని అద్దెకు తీసుకుంటే దాని నిండా పిల్లలు వచ్చారా లేదా, లేకపోతే ఏంటి మనకు ఒక రూపాయి నష్టం వస్తుంది అని ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఒక్క పిల్లవాడితోటి సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప, బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు సభలో వంశీకి మాట్లాడే అవకాశం ఎలా ఇస్తారని చిన్నరాజప్ప, బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. సభను అపహాస్యం చేస్తూ స్పీకర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోతా అనే భయంతోనే వంశీ రాజీనామా చేయడం లేదన్నారు. అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. చట్టసభలు ఎందుకు, చట్టసభలకు గౌరవం లేనప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఆయన రాజీనామా చేసి వెళ్ళాలి, కానీ ఆయనకి ప్రత్యేక సీటు కేటాయిస్తానని మంత్రి మన స్పీకర్ గారు చెబుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని, మరి సిగ్గు ఎగ్గు ఉందా మీకు? ఏ విధంగా శాసనసభలో ఆయన ప్రత్యేక శాసనసభ్యుడిగా గుర్తిస్తున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. నీ తమ్ముడిని చెప్పు, నువ్వు ఎందుకు వెళ్ళావు చెప్పు, లేదా నాకు బాగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పు. అంతే తప్పించి ఇప్పుడు అభివృద్ధి కోసం వెళ్తే ముఖ్యమంత్రికి వెళ్ళవు, తప్పలేదు దానికోసం. కానీ నువ్వు మాట్లాడిన మాటలేంటి? నువ్వు రిజైన్ చేసేక ముందు మాట్లాడిన మాటలేంటి? తర్వాత మాటలు మాటలేంటి? మరి ఇలా దారుణంగా మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు దయవాలని ఎలా ఈ స్థాయికి వచ్చావు? పార్టీ మొన్న అసెంబ్లీ ఇచ్చిన వాళ్ళని ఇవాళ ఎమ్మెల్యే అయ్యావు. మరి ఎమ్మెల్యే నెగ్గడానికి ధైర్యం లేదేమో, నీకు అందుకే రిజైన్ చేయట్లేదు. మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే అవ్వో, ఒకవేళ నిజంగా నువ్వు రిజైన్ చేసినా నీకు సీట్ ఇవ్వడో, ఇంకొకటికి ఇస్తాడు సీటు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధి సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. 2018 జులై నుండి బకాయి పడిన 3 విడతల కరువు భత్యాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 3 డిఎలు పెండింగ్ ఉన్నాయి, రేపు జనవరి వచ్చే 4వ డిఏ కూడా పెండింగ్ ఉన్నది. వెంటనే 2 డిఎలను మేము ప్రకటించాలని కోరుతున్నాం. హెల్త్ కార్డులు ఎక్కడ సమస్య ఎక్కడే ఉంది, హెల్త్ కార్డులు ప్రధానంగా పరిష్కరించాలని కోరుతున్నాం. మహిళా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చినట్టు 5 రోజులు సిఎల్స్ ఎక్స్ట్రా ఇవ్వమని గత ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, అలా ఇవ్వాలని కోరుతున్నాం. ఉపాధ్యాయులకి బదిలీలు చేపట్టమని కోరు. ఈరోజు రాష్ట్రంలో మంత్రులు మారారు, అధికారులు మారారు, అందరికీ మీరు ట్రాన్స్ఫర్లు ఇచ్చారు. ఉపాధ్యాయులు కూడా బదిలీలు చేపట్టాలి, పదోన్నతులు చేపట్టాలి, అలాగే జేఎల్ పదోన్నతులు కూడా చేపట్టాలని కోరుతున్నాం. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు టీవీ రామిరెడ్డి, షేక్ బాజిద్ తదితరులు పాల్గొన్నారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం అనే అంశంపై ఈ నెల 14న సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు.
సభ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొంటారని చెప్పారు. 1920లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని మొగ్గదశలోనే తుంచివేయాలని, నాటి బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై పెషావర్, మీరట్, కాన్పూర్ కుట్ర కేసులు బనాయించి ఆనాటి నాయకత్వాన్ని జైళ్లలో పెట్టారని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో స్థాపించబడి ఈ 2020 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి పెద్ద ఎత్తున జిల్లాలో నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అభిమానులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఉపాధ్యాయులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా హాజరై ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను. 371 ఆర్టికల్ను రద్దు చేసి భారత సమైక్య వ్యవస్థకు తూట్లు పొడిచేటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు అనే అంశం, అదేవిధంగా 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రమైన జరిగేటువంటి ఈ సెమినార్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసం రామారావు, జిల్లా నాయకులు టి కృష్ణమోహన్, బి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. దిశ కేసులో సీఎం జగన్ అసెంబ్లీలో మిడిమిడి జ్ఞానంతో వ్యవహరించారని టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఉల్లిధరలపై నసీర్ అహ్మద్ స్పందించారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం జగన్ వాలంటీర్ల ద్వారా ఇంటి ఇంటికి ఉల్లిపాయలు ఎందుకు పంపిణీ చేయరని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తు శాసనసభ సమావేశాల్లో మిడిమిడి జ్ఞానంతో, అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో ఉల్లిపాయలు 25 రూపాయలకే మేము అందిస్తూ ఉన్నాం, దేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా అందించట్లేదని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒక్కటే సూటిగా చెప్పదలుచుకున్నాం, మీరు నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరు అనేక కార్యక్రమాలు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో పెట్టినటువంటి వాలంటీర్ల ద్వారా ఎందుకు ఈ ఉల్లిపాయలను సప్లై చేయలేకపోతున్నారని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మానవ హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రియాంక రెడ్డిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం దుర్మార్గమని ఐఎల్ఏ రాష్ట కన్వీనర్ జి శాంతకుమార్ అన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సభను నిర్వహించారు. ప్రియాంక రెడ్డి కేసులో నిందితుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ కేసులో నిందితులు 4 కాల్చి చంపిన పోలీసు అధికారులను సిపి సజ్జనార్లపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆరోగ్యనాథ్, న్యాయవాది ఎం బాబు, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. నలుగురు రేపు హత్యా కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టిన తర్వాత విచారణ పేరుతోటి అర్ధరాత్రి వాళ్ళని తీసుకొని వెళ్ళి కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరైతే ఆ ఎన్కౌంటర్లు చేసి 4 నిందితుల్ని కాల్చి చంపారో వారందరిపైన మరియు ఆ ఎస్పి సజ్జనారిపైన హత్యా నేరం ఆపాదించి వారిని శిక్షించాల్సిందిగా, వారిపైన చార్జ్షీట్ దాఖలు చేసి కోర్టులో విచారించాల్సిందిగా మా ఇండియన్ లాయర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం. స్తంభాల గరువు కూడలి నుండి బాగ్యనగర్ తురకపాలెం వెళ్లే రోడ్డును అధునాతనంగా తీర్చిదిద్దారు. పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఏఎస్ రత్నం రోడ్డును పరిశీలించారు. గత ఎన్నికల సమయంలో అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును నేడు సుందరంగా నిర్మించారని ప్రజలకు చేరువ చేశామన్నారు. ఆ రోజున్న పరిస్థితి, ఈ రోడ్ల పరిస్థితి, ఈ రోడ్డు ఈ రోడ్లు ఈ రోజున్న పరిస్థితిని గమనించినట్టయితే మరి ఇంత చక్కని రోడ్లు, ఇంకా చక్కని రోడ్లే కాకుండా ఈ ఏదైతే రోడ్డు అప్రోచ్, ఈ భాగ్యనగర్ రోడ్డు అప్రోచ్ తురకపాలెంకి మరి అన్ని ఆటోలు వెహికల్స్ తిరుగుతుంటే చాలా సంతోషంగా ఉందండి. మరి ప్రజలకి ఎలక్షన్ ముందు మనం వాగ్దానం చేయటమే కాదు, వాళ్ళ ఎలక్షన్ తర్వాత కూడా అధికారులతోటి ఎప్పటికప్పుడు మేము కలిసి మాట్లాడుతూ ఈ రోజున మరి ప్రజలందరూ కూడా అబ్బా చాలా మంచి రోడ్డు వేశారు అనే విధంగా, తర్వాత ఎక్కడో దూరంగా పోయి మంచినీళ్ళు తెచ్చుకునే కుటుంబాలు కూడా ఈ రోజున మాకు అందుబాటులో ఒక చిన్న
200 meters place ఆరు వాటర్ ట్యాప్స్ వేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా ఒక భాగ్యనగరే కాదు, శ్యామలా నగరే కాదు, మరి గుంటూరు నగరం అన్ని నలుమూలలు కూడా ఇలానే వర్క్స్ బాగా జరుగుతున్నాయి. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం 2024 ఎన్నికల్లో విజయానికి సంకేతమని ఆ పార్టీ నేత అనుమూలు ఏడికొండలు అన్నారు. బీజేపీ నేతలు గోపాలం, చంటి, మల్లితో కలిసి నగరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో 15కు 12 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా బీజేపీ పయనిస్తుందన్నారు. ఇదే ఊపుతో రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ విజయడంకా మ్రోగించనుందని ఏడుకొండలు అన్నారు. ప్రధాని మోడీ పాలన ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు. బీజేపీ ప్రజలు బీజేపీలోకి ఇలీనం, కొన్ని పార్టీలు కూడా ఇలీనమయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. బీజేపీ సంక్షేమ పథకాలు కానీ, పాలన కానీ, అనేకమైన చట్టాలు కానీ, జీవోలు కానీ ఒక మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడటంతో పాటు అనేకమైన పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు రిలీజ్ చేయటం, ఆ పథకాలు సద్వినియోగం చేసుకునే అవకాశం బీజేపీ పార్టీ కల్పించడం నిజంగా గొప్ప విషయము. మరి దక్షిణ భారతదేశంలో బలంగా 2024 బలంగా పుంజుకుంటుందని మా ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలు రెండింటినీ కొనసాగించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ రిటిమెండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం సహేతుకంగా లేదని అన్నారు. ఏ మీడియంలో చదవాలనే స్వేచ్ఛ విద్యార్థులకు ఇవ్వాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం కోరారు. పాఠశాల విద్యా వ్యవస్థ దయనీయంగా ఉంటే ఇంగ్లీష్ మీడియాన్ని ఎలా బోధిస్తారో అర్థం కావడం లేదన్నారు. రెండు మీడియంలో పిల్లలు ఒక ప్రజాస్వామిక హక్కుగా దేన్ని కావాలనంటే దాంట్లో చదివేదానికి ఒక అవకాశం ఇప్పుడు ఉంది. దీన్ని కొనసాగించమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియం వలనే ఉద్యోగాలు వస్తాయని, అభివృద్ధి జరిగిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మన పాఠశాలల స్థితిగతులు ఏమిటని మాత్రం మాట్లాడడం లేదు. ఐటీఐలో ఆన్లైన్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐడిఎస్ఓ పోరుబాటును చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులు అప్రెంటిస్ సమయాన్ని ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యతనివ్వాలని ఏఐడిఎస్ఓ ప్రతినిధి బసవరాజు డిమాండ్ చేశారు. ఐటీఐ విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రధాన పరీక్షల్లో ఈ యొక్క ఆన్లైన్ తీసుకొచ్చిన ఈ కంప్యూటర్ పరిజ్ఞానం విద్యార్థులందరూ కూడా పల్లె ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తయారైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐటీఐలో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం అనేది సరైనది కాదని, దీని ముక్త ఖండంతో ఖండిస్తూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న మన చిత్తూరు నగరంలో కూడా కార్యక్రమం జరిగింది. సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నేత, మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి 6వ వర్ధంతి సభ అరండల్పేట ఆర్య సమాజంలో ఘనంగా జరిగింది. సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నేతలు మేకల ప్రసాద్, ఫణి, విష్ణు, బాపురావు తదితరులు హాజరయ్యారు. మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు నగరంలో న్యూ డెమోక్రసీ శ్రేణులు ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ప్రసాద్, గణిరాజు తదితరులు మాట్లాడారు. కార్మిక, రైతాంగ, మహిళా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వీడాలన్నారు. రైతాంగానికి మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలా పార్లమెంటు సమావేశాల్లో కానీ, అసెంబ్లీ సమావేశాల్లో కానీ మరి ప్రజా సమస్యలు నేనని చెప్పేసానే వాటిని పక్కన పెడుతున్న పరిస్థితి ఉంది. నిరంతరం మంత్రులు ఎవరు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఎమ్మెల్యేలు ఆస్తులు ఎంత సంపాదించుకున్నారు, వాళ్ళు ఎవరెవరి పరిస్థితి ఏంటారని చెప్పేసి తన్నులాట జరుగుతుంది. తప్పితే ఇలా ప్రజా సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఏ సమయంలో కూడా కనపడతలేదని అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాస్వామ్య కాదులకు మేము తెలియజేయదలుచుకున్నాము. నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ సూర్యదేవర రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పలు పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సూర్యదేవర రాజేంద్ర ప్రసాద్ 2000 కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసింది.
5 సంవత్సరాల పాటు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఏటుకూరు రోడ్డు ప్రాంత అభివృద్దికి ఎంతో కృషి చేశారు. ఆయన మృతికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నగరాధ్యక్షులు ప్రభాకర్, సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, జి సురేష్, రావుల అంజుబాబు, టీడీపీ నాయకులు కనుపర్తి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ యాగంటి దుర్గారావుతో పాటు పలువురు నగర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గుంటూరు నగరాభివృద్దిలో తనదైన ప్రణాళికలతో ముందుకెళ్లినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఆవిపట్టుగా పనిచేసినటువంటి నాయకుడు సూర్యదేవరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక నాయకుడిగానే కాకుండా ప్రజాసేవకుడిగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పేద ప్రజలకి అన్ని అంశాల్లో కూడా నేనున్నానని అండగా ఉండేటటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు అకాల మరణం ఎంతో బాధిస్తూ ఉంది. ఈ గుంటూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఈ గుంటూరు నగరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుంటూరు నగరంలో మారుమూల ప్రాంతాల్లో సిమెంటు రహదారుల నిర్మాణంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో శ్మశానాల నిర్మాణంలో, పాఠశాల భవనాలు, ఆసుపత్రి, ఆనాటి పార్లమెంటు సభ్యుడు వైవీరావు గారితో కలిసి ఇక్కడ ఫ్లైఓవర్సు, అట్లాగనే గుంటూరు నగరంలో సెంట్రల్ లైటింగ్ విషయంలో అనేకమైన కీలకమైన అంశాల్లో అప్పటి మేయర్ సుఖా యశ్వరత్నం గారితో కలిసి మరి ఇక్కడ ఆ అభివృద్ధి కార్యక్రమంలో చాలా బాధాకరం. అట్లానే మరి పార్టీకి మంచి తీరని లోటులాగా కూడా వీళ్ళందరం కూడా భావిస్తున్నాం. అట్లానే డిప్యూటీ మేయర్గా ఎనలేని సేవ చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ రోజున అతను చేసిన సేవ పార్టీ అందరూ కూడా ఇలా చాలా బాధపడే అంశం. ఈ రోజున సూర్యదేవ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి పార్టీకి చేసిన సేవ పార్టీ ఎప్పుడూ మర్చిపోలేనిది. అట్లానే ఇవాళ నగర ప్రజలు కూడా మర్చిపోలేని విధంగా ఎంతో సేవ చేసినటువంటి ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నగర కమిషనర్ అనురాధ అరండలపేట అమరావతి రోడ్లలో పర్యటించారు. రోడ్లపై, ముఖ్యంగా డ్రైన్లపై ఎక్కడ ఆక్రమణలు ఉన్నా తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.